మీ సినిమా ప్రతి సినిమా కూడా కామెడీతోటే ఉంటుంది కాబట్టి వెంకీ చూసాం మనం, కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెంకీ టూ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మీరేమన్నా చేసే అవకాశం ఉందా మళ్ళీ దానికి వర్క్ చేసే అవకాశం, లేదంటే మీ స్టైల్లో ఇలాంటి కామెడీ ఆ వెంకీ టైప్ లాంటి ఒక స్టోరీ? అంటే వెంకీ టూ సంగతి తెలియదు కానీ అదుర్స్ టూ మాత్రం చేయాలన్నది అదుర్స్ టూ పక్క. అది అవసరం అయితే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి ఆ పిలక పెట్టుకొని నేను కూడా నిరార్థక చేసినా సరే అదృష్టం చేయిస్తా తారక్ తోటి. అంటే తన కెరియర్లోనే ది బెస్ట్, అంటే తనని మించి తను చేసేవాడు లేడు. తెలుగు ఇండస్ట్రీ కాదు, ఈవెన్ ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలో ఆ క్యారెక్టరు, ఆహార్యం కానీ, ఆ డ్రెస్సింగ్, మోడలేషను, ఎన్టీఆర్ లాగా చేసే యాక్టరు ఆ క్యారెక్టర్ ఇండియాలో లేడు. అంటే వినయ్ గారితో చేపిస్తారా లేకపోతే? వినయ్తోనే. వినయ్, వినయ్ యాక్చువల్గా కామెడీ ఇప్పుడు నేను చేసిన టాప్ డైరెక్టర్ మ్యాక్సిమం ఫిలిమ్స్ సీను వైట్ల వి వినాయక్. సో వినయ్ కూడా చాలా మంచి కామెడీ సెన్స్ ఉంది. మీరు మీ అదుర్స్ కానీ లేకపోతే అల్లుడు సీను కానీ మేము చేసిన సినిమాలు, సో వాటిలో కూడా చాలా చాలా బాగా, కృష్ణ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు వినయ్. ఇటీవల అంటే గీతాంజలి సినిమా పైన అంటే ఎలక్షన్కి సంబంధించి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది, ఒక ప్రొడ్యూసర్ నట్టి కుమార్, ఏంటి ఇష్యూ ఏంటి సార్? ఇష్యూ ఏం లేదు, అసలు దా సంబంధమే లేదు సినిమాకి. ఇప్పుడు మేము చేసింది పొలిటికల్ క్యాంపెయినింగ్ కాదు, ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ కాదు. అటునప్పుడు దేర్ ఇస్ నో ఇష్యూ. ఆయనకి రూల్స్ తెలియక తెలుసుకోక సరిగ్గా ఏదో అన్నాడు కానీ, బట్ అది అసలు ఇష్యూ లేదు. ఓకే ఓకే. అది కాదు, ఈయన పాలిటిక్స్లో కంటెస్ట్ చేస్తున్నారు కదా ఒక ప్రొడ్యూసరు, అందుకని సెన్సార్ చేయకూడదని రాశాడు లెటరు. కరెక్ట్. అంజలి గారు ఒక క్వశ్చన్ మేడం, అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న న్యూస్ అంటే మీరు త్వరలో మ్యారేజ్ చేసుకోబోతారు అనేసి మళ్ళీ వస్తుంది. మీరు చెప్తున్నప్పుడు నేను నవ్వితే పర్లేదు, మీ పక్కన నేనే కార్డు పంచాల్సింది కాదు, పెళ్లికి రావాల్సింది. నేను నాకు చెప్పలేదు ఎవరు, చెప్పండి. అంతేనా? ఇప్పటికి నాలుగోసారి చేశారు నాకు, ఇది ఐదోసారి. అంటే త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేసి వస్తుంది, అది అది అంటే నిజమా లేకపోతే టైం ఉందా? యాక్చువల్గా నేను కూడా రీసెంట్గా విన్నాను ఇది, అంటే విన్నాను. సో విన్నాను అంటే ఆబ్వియస్లీ అది నిజం కాదని అర్థం. నాకు ఎవరో చెప్పారు, చేసుకుంటున్నాను, అది డెఫినెట్గా చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. అండ్ మీరు విన్న న్యూస్కి నాకు ఏ సంబంధము లేదు. అండ్ ఆల్సో నేను విన్నాను ఏదో లివింగ్లో ఉన్నానని, నేనే మా ఇంట్లో ఉండట్లేదు, అవుట్డోర్లో ఉంటున్నాను నేను. సో ఉంటున్న వాళ్ళు ఎవరో నాకు రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండనేది నా ఫీలింగ్. సో ఈఎంఐలు కడుతున్నాను నేను, సో పెళ్ళి అయితే ఇప్పటికి లేదు, అది ఫాల్స్ న్యూస్.